హూ ఈజ్ అబ్దుల్ హమీద్? అబ్దుల్ హమీద్ ఎవరు అనేది కరెంట్ అఫైర్స్ ప్రశ్న. ఎందుకు ఈయన పేరు అనేది ఫేమస్లోకి వచ్చింది? రీసెంట్లీ ఎన్సీఆర్టీ 6th class సిలబస్లో ఈయన పైన ఒక పాయింట్ని పెట్టింది, నేషనల్ వార్ మెమోరియల్ అని ఒక పాయింట్ పెట్టింది. లెసన్ నేమే వీర్ అబ్దుల్ హమీద్ అనే లెసను. అందులో ఒక పాయింట్ పెట్టింది, నేషనల్ వార్ మెమోరియల్ అనే ఒక పాయింట్ ఆయన పేరు మీదుగా పెట్టింది. ఒక పర్సన్ పేరు మీదుగా ఎన్సీఆర్టీ సిలబస్లో ఒక పాయమే వచ్చిందంటే ఆ పర్సన్ ఫేమస్ అయి ఉండాలి. ఎవరు ఆ పర్సను అని అడుగుతారు మీకు. 1965 ఇండియా పాకిస్తాన్ వార్లో కీ రోల్ పోషించిన ఒక ఆర్మీ, ఆర్మీలో పనిచేసిన ఒక మేజర్ అనమాట. 1965 ఇండియా పాకిస్తాన్ వార్లో మనం ఇండియా గెలిచాం, ఆ గెలుపులో కీ రోల్ పోషించిన పర్సన్. అయితే ఈ పర్సన్కి పరమ్వీర్ చక్ర కూడా గవర్నమెంట్ ప్రకటించింది. పరమ్వీర్ చక్ర ఇచ్చింది అప్పుడే, ఎన్సీఆర్టీ సిలబస్లో పెట్టారు ఇప్పుడు. అయితే ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో, అంటే వీర్ అబ్దుల్ హమీద్ ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే పంజాబ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. ఎన్సీఆర్టీ సిలబస్లో పర్సన్ పెట్టారంటే ఇప్పుడే లెసన్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందంటే, 2023 ఇయర్ నుంచి కూడాను దేశంలో, యాక్చువల్గా 2020 ఇయర్ నుంచి కూడాను దేశంలో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అమలవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి అమలవుతుంది. దీని ప్రకారము నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే సిలబస్ అంతటిని కూడాను రీమోడల్ చేస్తున్నారు ఎన్సీఆర్టీ వారు. సో ఎన్సీఆర్టీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని ప్రకారం లెసన్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ మోటివేట్ అవ్వడానికి ఈయన పేరు మీదుగా పోయమ్ అనేది పెట్టడం జరిగింది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దీనిపైన ఈ టాపిక్ ఏదైతే ఉందో, 10+2+3 కాస్త 5+3+3+4 మారడం అనేది చాలా ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ 2+3 డిగ్రీ అనేది ఉంది. దీనిని కాస్త ఇప్పుడు మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అనమాట 5+3+3+4 మార్చడం జరిగింది. అంటే 5th class వరకు, ఆ తర్వాత 3 క్లాసులు ఒక స్టేజ్, ఆ తర్వాత 3 క్లాసులు ఒక స్టేజ్, ఆ తర్వాత 3 క్లాసులు ఒక స్టేజ్. మీరు చూస్తే ఇది అయినా సరే ప్రైమరీ ఎడ్యుకేషన్ 15 సంవత్సరాలే, ఇదైనా సరే ప్రైమరీ ఎడ్యుకేషన్ 15 సంవత్సరాలే. అప్పటి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న కలోనియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అలా కాకుండా ఫ్రాన్స్ లాంటి దేశాలని పోలి అంటే ప్రాక్టికల్ సిస్టమ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ, 3D సిస్టమ్కి తక్కువ ప్రయారిటీ ఇస్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ.